నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డిల చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సోమిరెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్డీఏ కూటమి 5 ఏళ్లలో ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని, ప్రజాపాలన జరిగే సచివాలయాల్లో వారి చిత్రపటాలను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి మరియు అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు గారి ఫోటో చిత్రపటాలను ప్రభుత్వం ఉద్దేశించిన రూపంలో అవి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయవలసిందని తెలియజేశారు. అందులో భాగంగా స్థానిక టీడీపీకి సంబంధించిన నాయకులు మా 4 పొదలకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 4 సచివాలయాలకు ఒక్కొక్క సచివాలయానికి 3 ఫోటోలు చొప్పున అవకరించారు. అవి ఈరోజు గ్రామ పంచాయతీ సమక్షంలో పంచాయతీ కార్యాలయంలో సచివాలయంలో మాకు అప్పగించడం జరిగింది. వాటిని అన్ని కార్యాలయాల్లో సచివాలయం ముందు యథావిధంగా నిర్మాణంగా చెప్పినందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి కొనిదెల కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం, అలాగే సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చిత్రపటాలని ఈరోజు పొదలకూరు మండల రెవెన్యూ కార్యాలయందు, ఎంపీడీఓ కార్యాలయందు, పొదలకూరు పంచాయతీ నందు 4 సచివాలయాలందు ఈరోజు బహిరించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి చిత్రపట ప్రతి కార్యాలయంలో ఉండాలని మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి కార్యాలయందు బహిరించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేతలటువంటి చిత్రపటాలని ఉంచాలనే ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ టౌన్ ఆదేశాల అధ్యక్షులు అందరూ కలిసి ఆ ఫోటోల్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు సంబంధించిన ఫోటోల్ని సచివాలయం అన్ని సచివాలయాలకి, ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలకి బోధించడం జరిగింది. ఫోటోలు ఇవ్వటమే కాదు, పొదలకూరులో మా శాసనసభ్యులు, ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మేము వచ్చినటువంటి 1.5 నెలల్లోనే ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చడంలో కూడా రాష్ట్రంలోనే పొదలకూరు ముందని, సర్వేపల్లి ముందుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆ రోజు ప్రజల ఆరోగ్యం కోసం పొదలకూరులో డయాలసిస్ సెంటర్ పెట్టాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము నూతనంగా మొన్న మంత్రి చేత ప్రకటించడం జరిగింది. మా శాసనసభ్యుల కృషి వల్ల చంద్రమోహన్ రెడ్డికి ప్రజల, పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఆ కార్యక్రమంతో ప్రారంభమై ఈరోజు అంకుపల్లిలో ఎస్టీలకు ఒక స్కూల్ కావాలని కోరినారు ఎన్నికల ప్రచారంలో. అది కూడా ఈరోజు నూతనంగా ఎస్టీ కాలనీలో 25 మంది ఎస్టీ పిల్లలకి అక్కడ టీచర్ని పంపించి అక్కడే స్కూల్ ఏర్పాటు చేశాము. అది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలని త్వరలోనే ఎన్టీఆర్ సుజల సమస్య నీళ్లను కూడా పేదలందరికీ ఇచ్చేదానికి కూడా శాసనసభ్యులు కృషి చేస్తున్నాడు. ఆగిపోయినటువంటి ఆ పథకాన్ని పునరుద్ధరిస్తాడు. అభివృద్ధి కార్యక్రమాలలో ముందుండే విధంగా ఈ నియోజకవర్గాన్ని, ఈ మండలానికి అనేక కార్యక్రమాలు ఆయన ముందుండి నడుస్తాడని, అభివృద్ధి చేయడంలో మొదటి చంద్రమోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నిలుస్తాడనే విషయాన్ని నేను విశ్వసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాపం ఏమీ పని పాట లేదు. రోజు ఉదయం లేచి ఎక్కడైనా ఏమి జరిగినా అది మా నాయకుడికి, తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు.
అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు. నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.